About any change to the current running of the Samjhota Express, and we shall follow whatever directions are received in this regard. अभी तक समझौता एक्सप्रेस के बारे में हमें कोई इंस्ट्रक्शंस कोई निर्देश नहीं मिले हैं अगर कोई निर्देश मिलेंगे इस विषय में तो उसका पालन तुरंत रेलवे करेगी అయితే ఒక కీలకమైన ప్రకటన అని చెప్పుకోవాలి అధికారిక ప్రకటన విశాఖకి రైల్వే జోన్ ఎన్నాళ్లుగాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రకటన ఇది విశాఖ పర్యటన ఉంది ఎల్లుండి మోదీది మోదీ ప్రకటన ఉన్న నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు దానికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాల్తేరు డివిజన్ని రెండు భాగాలుగా చేయడం అలాగే విజయవాడ డివిజన్ని మరొక రకంగా కలపడం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా ఎన్టీవీలో ప్రసారం అవుతారు అటు మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు ప్రసాద్ కొద్ది రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మణ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలన్న అంశాన్ని విభజన చట్టంలో ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వెనువెంటనే విశాఖ జోన్ ఏర్పాటు చేయాలి అందుకు తగిన చర్యలు తీసుకోవాలి ఎగ్జిక్యూటివ్ పరంగా తీసుకున్నటువంటి అన్ని చర్యలను కూడా తీసుకుని వెనువెంటనే దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని ఒక నివేదిక రూపంలో కూడా పీయూష్ గోయల్కి అందజేయడం జరిగింది అప్పుడే ఊహించారు ఖచ్చితంగా రైల్వే జోన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చాలా సుముఖంగా ఉంది రాష్ట్ర ప్రజలు చాలా అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతకుముందు సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కూడా ఆఫ్ ది రికార్డు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖ జోన్ను ఏర్పాటు చేయడం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి అంశం అదేవిధంగా అనేకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి ఏమాత్రం కూడా విశాఖ జోన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ఒక అంశం కాదు అనేక డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకుంటూ అనేకటువంటి సాంకేతికమైనటువంటి సమస్యలను కూడా అధిగమిస్తూ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది అంత సాధ్యమైనటువంటి అంశం కాదు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు సురేష్ ప్రభు చెప్పారు అయితే ప్రభుత్వం పట్ల వస్తున్నటువంటి విమర్శలను రాష్ట్ర ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ రాజ్యసభ ఎంపీ అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ప్రధానమంత్రికి కూడా ఏ అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న అంశాల్లో దృష్టిలో పెట్టుకుని చెప్పే విషయంలో ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంలో ప్రత్యేక హోదా ఎటుగుడి లేదు కాబట్టి విశాఖ రైల్వే జోన్ అన్న ఏర్పాటు చేసి ఆ మేరకు రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరచాలన్న ఉద్దేశంతోనే మోడీ ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మార్చి 1వ తేదీన విశాఖకు రానటువంటి ప్రధాని ర్యాలీలో పాల్గొనాల్సిన అవసరం ఉంది అయితే ప్రస్తుతం పాకిస్తాను భారతదేశం మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటిస్తారా లేదా అన్న అంశం కూడా కొంత సంశయంగా ఉంది ఆ మేరకు కొంత డౌట్గా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ హడావుడిగా ఈరోజు రైల్వే శాఖ మంత్రి హోదాలో ఆయన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంపై అధికారికంగా ప్రకటన జరిగింది ఆ మేరకు విశాఖ రైల్వే జోన్ అనేది తథ్యం ఆ మేరకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఈ నిర్ణయం ప్రకటించడంతో ఇప్పుడు అధికారికంగా విశాఖ జోన్ రైల్వే జోన్ ఏర్పాటు అన్నది సుముఖమైంది ఆ మేరకు ఈ మార్గం కూడా సుగమమైంది థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్ మొత్తానికి విశాఖకు రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఒక ప్రత్యేక రైల్వే జోన్ ని ప్రకటించారు 13 రిలేటింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ద ఇండియన్ రైల్వేస్ వాజ్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ ఎస్టాబ్లిషింగ్ అ న్యూ రైల్వే జోన్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ The matter has been examined in detail in consultation with stakeholders and it has been decided to go ahead with the creation of a new zone with headquarters at Visakhapatnam. The new zone shall be named South Coast Railway and the short form SCOR. It will comprise of the existing Guntakal, Guntur and Vijayawada divisions.
the present Voltaire division will now be divided into two parts. One part will be incorporated in the new zone, SCOR, and will be merged with the neighboring Vijayawada division. The remaining portion of the present Voltaire division shall be converted into a new division with headquarters at Raigada under East Coast Railway. In Orissa, there is a place called Raigada. The South Central Railway will comprise of Hyderabad, Secunderabad and Nanded divisions as at present. Thank you. As per item 8 of schedule 13 relating to infrastructure of the Andhra Pradesh Reorganization Act 2014, the Indian Railways was required to examine establishing a new railway zone in the successor state of Andhra Pradesh. The matter has been examined in detail in consultation with stakeholders, and it has been decided to go ahead with the creation of a new zone with headquarters at Visakhapatnam. The new zone shall be named South Coast Railway and the short form SCOR. It will comprise of the existing Guntakal, Guntur and Vijayawada divisions. The present Voltaire division will now be divided into two parts. One part will be incorporated in the new zone, SCOR, and will be merged with the neighboring Vijayawada division. The remaining portion of the present Voltaire division shall be converted into a new division with headquarters at Raigada under East Coast Railway. In Orissa, there is a place called Raigada. The South Central Railway will comprise of Hyderabad,